కష్టంతో కూడుకున్న ఎంతటి సుదీర్ఘమైన ప్రయాణమైన చిత్తశుద్ధితో పట్టుదలతో కొనసాగిస్తే గమ్యాన్ని చేరుకోవటం ఖాయమని అంబేద్కర్ చెప్పిన మాటలను గుర్తు చేశారు బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో అంబేద్కర్ జయంతోత్సవ సమితి నిర్వహించిన వేడుకలకు ఎంపీ సోయం బాపురావుతో ఆయన హాజరయ్యారు. దేశగతిని మార్చిన అంబేద్కర్ గొప్ప మహనీయుడని కంది శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఆయన ఆశయాలను సాధించేందుకు ఎదురయ్యే అడ్డంకులను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా దళిత బహుజనులు బీసీలకు అన్ని ప్రభుత్వ ఫలాలు అందటం లేదన్నారు. ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాలు సంతోషంగా ఉన్నప్పుడే, వారి జీవితాల్లో వెలుగులు నిండినప్పుడే ఆ అంబేద్కర్ మహనీయుడికి నిజమైన ఘన నివాళి అర్పించినట్టవుతుందని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. అటు అంబేద్కర్ ఆశయాలను పాటిస్తూ ఆయన కన్న కలలను నిజం చేసేందుకు కలిసికట్టుగా శ్రమించాలని ఎంపీ సోయం బాపురావు పిలుపునిచ్చారు. కేంద్రం ఎస్టీ ఎస్సీ బీసీల సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తుందన్నారు. చట్టసభల్లో వారికి సమాన హక్కులు కల్పిస్తూ ఏ ప్రభుత్వము ఇవ్వనంత ప్రాధాన్యతనిచ్చి మంత్రివర్గంలో అవకాశం కల్పించిందన్నారు. హాస్పిటల్ కానీ ఏదైనా ఇంకా ఆహారం కానీ కోర్టు చేయదు. ముందుగా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే భారత రాజ్యాంగం పుస్తకంలో రాసినటో ఆ పుస్తకం మీద దండం పెట్టిన తర్వాతనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రమాణం స్వీకారం చేసిండు. అప్పుడు నాకు ఆ నమ్మకం వచ్చింది. భారతీయ జనతా పార్టీ కూడా ఎస్టీ రిజర్వేషన్ కు వ్యతిరేకం కాదు అనేది ఆనాడు రకమైంది కాబట్టి ఇవాళ మీకు చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి చెప్పడం జరుగుతుంది. వారికి అప్పటి పార్లమెంట్ అప్పగొట్టినటువంటి రాజ్యాంగాన్ని రాయించడం, రాజ్యాంగాన్ని నిర్మించడాన్ని వారు ఎంత సమర్థవంతంగా నిర్వహించిందో ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగము భారతదేశ రాజ్యాంగం. ప్రపంచ మొత్తంలో భారతదేశ రాజ్యాంగమే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం. అట్లాంటి రాజ్యాంగాన్ని వారు నిర్మించి బడుగు బలహీన వర్గాలకి అనుభవంలో వెలుగు వర్గాలకి